మంచి టోపీ పెట్టుకొని వచ్చిండు ఇయాల ఆ ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చిండు మునుగోడు ప్రజలని ఎత్తి టోపీ పెట్టిపీకిండు ఆ టోపీ పెట్టుకోమని డౌట్ వచ్చింది నాకు పెట్టుకొని వచ్చిండు ఆయనతో మన టోపీ పెట్టిపీకిండు నేను అనుకున్నా ఇంకా సమస్యలు పూర్తి చేస్తాంటది అవ్వచ్చు ఇచ్చిన హామీ నెరవేర్స్తాంటది అవ్వచ్చు ఆయన టోపీ పెట్టిపీకిండు ఆమె ఇలాంటి జూలకన్నా వచ్చింది అలా ఆ సర్కస్ లో జంతువులను చూపడం చూసినాం నలుగురు ఎమ్మెల్యే మటుకొచ్చిండు సంకలేసుకుని మటుకొచ్చిండు ఇండోళ్ళు గబ్బం కింద అమ్మిండు ఆడ ప్రగతి భవన్లో వాళ్ళు కింద కూర్చుంటే ఎడివి డౌట్ నాకు వాళ్ళని హెలికాప్టర్ పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి స్టేజ్ మీద లైన్ గా నిలబెట్టాడు వీళ్ళందరూ ఏం చేశారు అసలు ఉద్యమకారులన్న వాళ్ళెవరన్నా ఈ కేసీఆర్ నే బల్లెలు అనుకుని బర్స్ అనుకుని ఉరికిస్తాను వాళ్ళందరూ నలుగురు కూడా కింద కూర్చోబడి అడుగు ఉత్తరాలు ఇక అందుకే పట్టుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు ఊకే మీ స్పీచ్ అడుగుతాను ఉన్నారా పేరు అడుగుతున్నారు నన్ను వాళ్ళు ఉంటారా పోతారు అడుగుతున్నారు నమ్మకం లేదా నాకు నేను చాలా దూరం వేసిన ఊకి చూస్తాను నాకు ఎందుకు వస్తారు ఆ ఎమ్మెల్యే చూస్తాను ఉండదు పిక్చర్ అని చెప్పి ఆ గన్ మని చెప్పాడు నన్ను కాదు వాళ్ళని చూడుకొని చెప్పాడు తీసుకొచ్చాడు తీసుకెళ్ళాడు ఆ సర్కస్ జంతువులు చూస్తాడు ఇట్లా కట్టడం చూపడితే అట్లా చూపెట్టినాడు సర్కస్ ఆయన టోక్ కూడా అదే సేమ్ కాదు ఆడ కూడా అట్టం పెడతారు చేతిలో కట్టలేదు అంతే కాబట్టి ఇవన్నీ కూడా పిట్టల ద్వారా వేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరించినట్టు దేశం గురించి మాట్లాడుతుంది వంద కోట్లు పెట్టి కొంటారు అట ఎవరు ఉంటారు వంద కోట్లు సెకండ్ హ్యాండ్ కారు కొంటే మూడు లక్షలకు ముడుదు నీ సెకండ్ హ్యాండ్ వాళ్ళని పట్టుకుని ఓడి ఓడి కొనాలి వాళ్ళని ఉద్యమకారులా వాళ్ళ ఆణిముత్యాలట అవు నువ్వు అని ఉద్యమాలు ఆణిముత్యాలు తెలంగాణ ఆత్మగౌరవం కాబట్టి అమ్ముడు పెట్టడం ఆత్మముత్యమే బ్రోకర్లకు జోకర్లకు అమ్ముడు పెట్టడు కూడా అని మరి ఎందుకు విచారణ కప్పుకుంటాడు అంటున్నాంటే ఎందుకు విచారణకు వెనుక అడిగేస్తున్నావు నువ్వు మళ్ళీ ఆడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు విచారణకు ఎందుకు వెనుక అడిగేస్తున్నావు నేను గుళ్ళ చేస్తుంటే నాకు కూడా వ్యామాడుతున్నాడు మరి నువ్వు కనీసం ప్రమాణం చేయనట్టు నువ్వు ఇవాళ నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ప్రమాణం చేస్తావు నీకు ఎందుకు భయం ఏంది ఆ ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెట్టినావు బయటికి మీడియా ముందు ఎందుకు తీసుకొస్తావు మనం స్వేచ్ఛగా ఎందుకు తిరణిస్తావు ఎందుకంటే అన్ని విషయాలు బయటపడతారు వాళ్ళు నువ్వు విచారణకు ఎందుకు భయపడుతున్నావు సిబిఐ విషయంలో నువ్వు ప్రత్యేకంగా ఎందుకు జీవో జారీ చేసినావు నువ్వు నీ బిడ్డప్పుడు జారీ చేసినావు దాచిపెట్టినావు మళ్ళీ ఇప్పుడు మొత్తానికే మోసం వస్తుందని చెప్పి ఇప్పుడు మన కోర్టు సబ్మిట్ చేసినావు అంత రహస్యం ఎందుకు అంటున్నాను వంద కోట్లు కూడా అంటే ముప్పై ఆరు మంది తగ్గించిన ఒకటి తగ్గించిన సారీ అన్న ముప్పై ఏడు మంది అంట అది ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు లిస్ట్ చెప్పిన తప్పే సారీ ఒకటి ఎక్స్ట్రా ఉంది మళ్ళీ రాసుకున్నది కూడా ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువు లెక్క కొనోను నువ్వు మళ్ళా వేరే సారాల గురించి మాట్లాడేటువంటి ఆ నోరు కాదు మోరే అది వడ్ల గురించి మాట్లాడుతాం మేము వడ్లు కొంటున్నాం ఇన్ని రోజులు వడ్లు నేనే కొంటున్నా మోసం చేసినావు మేము వడ్లు కొంటున్నావు నువ్వు ఎమ్మెల్యేలు కొంటున్నావు వడ్లు కొనేది మేమే వడ్లు కొనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము సంతలో పశువు లెక్క ఈ ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు కొన్నది నువ్వు వాళ్ళతో రాజీనామా చేయించలే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయించలే తెలంగాణ ద్రోహులను సంకర చేసుకున్నది నువ్వు ధాన్యం కేంద్రం కొంటారని చెప్పి ప్రమాణం చేయ మళ్ళా నువ్వు వస్తారు హామీ మళ్ళీ తిరుగు ప్రజలు తిరిగి వస్తారు తిరుగు చెప్పు నువ్వు వారు వేస్తే ఊరు అనేది నువ్వు దొడ్డోళ్ళు లేకని సన్నబోర్డు లేస్తా ఏమని చెప్పి మోసం చేస్తే నువ్వు నీ ఫామ్ హౌస్ మాత్రం దొడ్డోళ్ళు లేస్తావు మోటార్ల మీటర్లు ఆడ ఎడబెట్టిన మోటార్ల మీటర్లు దుబాకలో పెట్టినావా ఉజావాలో పెట్టినావా ఎడబెట్టినాం కరీంనగర్లో నేను గెలిచాం మాగర పెట్టిరా నిజామాలు అరవింద్ గారు గెలిచారు ఆడబెట్టిరా బాబురావు గారు గెలిచారు ఆదివాసీ ముద్దుబిడ్డ ఆడబెట్టిరా ఎడబెట్టిన మీటర్లు ఇప్పుడు ఆ పేరు చెప్పి కరెంట్ ఛార్జ్ వేస్తాడు ఇన్నోళ్ళు ఎందుకు మాట్లాడలే
ఇవాళ 100% కరెంట్ ఛార్జ్ పెంచినావు. మళ్ళీ ఇప్పుడు ఈ మున్గోడు ఎన్నికల తర్వాత ఏదో ఒక సాకు పెట్టి మళ్ళీ కరెంట్ ఛార్జీలు 100% పెంచాడు. 70,000 కోట్ల రూపాయలతోని ఇవాళ డిస్కమ్ నష్టాలు ఉన్నాయి. 20,000 కోట్లు దాదాపు అప్పున్నాడు. విద్యుత్ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఫస్ట్ హ్యాండ్ జీతాలు వస్తుండే, ఇప్పుడు 10వ తారీఖు కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ జీతాలు వస్తాయా రావా చెప్పలేని పరిస్థితి. డిస్కౌంట్లు నష్టాల్లో ఉండడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఎందుకు దానికి బిల్లు చెల్లిస్తలేవు? 24 గంటల కరెంట్ అంటున్నాను. ఇవాళ నాకు ఈ మునుగోడు కూర్చున్నా, ఇక్కడనే కూర్చున్నా మునుగోడ మరిగూడెం ఇది. ఇవాళనే 10 సార్లు కరెంట్ పోయింది నాకు, ఇవాళనే 10 సార్లు కరెంట్ పోయింది నాకు. కరెంట్ ఉంటారా పోతా గ్యారెంటీ లేదు. లో వోల్టేజ్ మోటార్ కాలిపోతున్నాయి. కరెంటు ఛార్జీలు మళ్ళా పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర, కరెంటు ఛార్జ్ పెంచి బిడ్డని సంగతి చూస్తాం మేము. మన కొత్త సాడేషన్ మీటర్లు, మీటర్లు ఇవ్వండి. నువ్వు తయారు చేస్తా, వాళ్ళు తయారు చేస్తా, నువ్వే కాదా? నువ్వు ముఖ్యమంత్రివా కాదా? ఫస్ట్ నీకు ఆలోచించుకో. నువ్వు నేను ముఖ్యమంత్రిని అని నీకోసం విశ్వాసం నమ్మకం నీకుందా? భయపడుతుంది బాగా, బాగా గజాజ మనసుకుంటు. బిడ్డ డ్రగ్స్ కేసా, బిడ్డ డిక్కర్ కేసా, కొడుకు డ్రగ్స్ కేసా, ఎమ్మెల్యేలు అమ్ముడు ఓటే, బ్రోకర్లకు జోకర్లకు. మంత్రులు ఉంటారా లేదా గ్యారెంటీ లేదా? ఇంట్లో కొట్టాడు కాబట్టి ముఖ్యమంత్రి కోసము. అన్ని హైబద్దిన ముఖ్యమంత్రి ఇవాళ ఏదేదో మాట్లాడి అసలు మునుగోడుకు ఏం చేస్తావు, ఏం చేసినావు? అన్ని కులాలు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడకుండా ఇక్కడ చెల్లని రూపాయి అడట వెళ్తుంది. నాకు అర్థం కాలే. గాడిదికి పాలేసి ఆవు, గాడిదికి గడ్డేసి ఆవు పాలు వస్తాయంటే అదే ఆలోచిస్తున్నది. ఇలా గాడిద ఎవరు ఆవు ఎవరు ఆలోచించే? దుబ్బాకలో రిజల్ట్ చూపెట్టారు, హుజావాలో గాడిదల సంగతి చూసారు, జిహెచ్ఎంసీలో చూశారు, ఈడ కూడా అదే చూస్తున్నారు. మా గ్రామాల్లో మీ సర్పంచ్లే చెప్తున్నారు ప్రతి పైసా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంత పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. కాబట్టి బీజేపీ కూడా ఇస్తాం వాళ్ళే అంటూ వేయాలని వాళ్ళే అంటున్నారు. నిర్ణయం జరిగింది గాడిదలోలు ఆవు ఏందో నిర్ణయం జరిగింది. ఎవరు గడ్డేయాలి ఎవరిని పాలు ఉండో తెలుసు, వాళ్ళకి ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు తెలుసు కాబట్టి గాడిదల సంగతి చూసారు. ఆడ ఉదాహరణ చూపెట్టారు, దుబ్బాకలు ఈరోజు చూపడుతున్నారు, ఈరోజు చూపెట్టబడుతున్నారు ఇవాళ.